విశాఖ జిల్లా పరవాడ మండల కేంద్రం ప్రజా పరిషత్ కార్యాలయంలో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎంపీడీఓ కర్ణకుమారి, పెందుర్తి నియోజకవర్గం స్పెషల్ ఆఫీసర్ సత్యనారాయణ కలిసి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ సత్యనారాయణ మాట్లాడుతూ, ప్రతి పౌరుడికి భారత రాజ్యాంగం పట్ల అవగాహన ఉండాలన్నారు. భారత రాజ్యాంగం జనవరి 26, 1950 నుంచి అమల్లోకి వచ్చింది. కాబట్టి ప్రతి సంవత్సరం జనవరి 26న రిపబ్లిక్ డే జరుపుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట సీఈసీ సభ్యుడు పైల శ్రీనివాసరావు, చుక్క రామానాయుడు, ప్రజా పరిషత్ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో భావి భారత పౌరులు అయితే వీళ్ళందరూ కూడాను తెలియజేస్తుందంటే ఎవరు నా పత్రికా సోదరులు అంటే వాళ్ళు కూడా నమస్కారం అండి. అయితే వీళ్ళందరూ భావి భారత పౌరులు కనుక ప్రతి ఒక్కళ్ళు మన చట్టాలు తెలుసుకోవాలి. ఈ రోజున గుర్తు చేసుకుంది ఎందుకంటే మన రాజ్యాంగం కార్యరూపంలోకి వచ్చినటువంటి రోజు కనుక రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని ఒక లాయరే కాకుండా చదువుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా తెలియాలి. అదేవిధంగా ఇప్పటి నుంచే నా క్లాసుల్లో ఇవి బోధించాలి. చట్టాలు, చట్టం తాలూకు వివరాలు, చట్టం తాలూకు పనిష్మెంట్లు కూడా తెలుసుకున్నట్లయితే దేశంలో అరాచకాలు లేకపోతే తప్పులు ఇవన్నీ జరగకుండా ఉంటాయి. అదేవిధంగా మనకు తెలియజేయాల్సిన బాధ్యత మన టీచర్లకు ఉంది. అదేవిధంగా మన ప్రభుత్వం మీద బాధ్యత ఉంది. ఏ బాధ్యత అంటే చట్టాలని బహిర్గతం చేయాలన్నమాట, అందరికీ తెలియజేయాలి. తెలియజేసిన నాడే మనకు ఒక విషయం తెలిసింది అనుకోండి, ఎగ్జామ్లో ఇలాగ రాయాలి అని తెలిసినప్పుడే మనం మంచి మార్కులు సంపాదిస్తాం అంతే కదా. తెలియకుండా దాన్ని హైట్ చేసేసి అంటే మరుగున పెట్టి ఉన్నారంటే